యాక్షన్. సార్ పోతే సినిమాలో ఆయన సినిమాలన్నీ హిట్సే, ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఇవన్నీ. హీరోయిన్ల విషయంలో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది? అంతా ప్రొడ్యూసర్స్ అయినా లేకపోతే అప్పటికి ఈ హీరోయిన్లు అంతా లేరు, మన కేఆర్ విజయ్ గారు, తర్వాత షావుకార్ జానిక్ గారు, భానుమతి గారు వీళ్ళంతా ఉన్నారు. ఈయన సెలక్షన్స్ ఎలా ఉండేవి? ఈయన యొక్క పాత్ర దాంట్లో ఉండేదా హీరోయిన్ సెలక్షన్స్లో? చాలా కావాల్సిన ప్రశ్న వేశారు. ఎన్టీ రామారావు గారి జీవితంలో హీరోయిన్స్ కోసం చాలా కష్టాలు పడ్డాడండి, అందుకే ఆయన హీరోయిన్ని దిగుమతి చేసుకున్నాడు. భానుమతి గారు ట్యాక్ చేశాడు మల్లీశ్వరి, అంత పెద్ద హిట్. ఎందుకో మరి భానుమతి రామారావు గారికి కాల్ షీట్ ఇచ్చేది కాదు, అంజనీదేవి గారు చేసింది పెద్ద హిట్ జయసింహ. ఎప్పుడు అంజనీదేవి కాల్ షీట్లు రామారావు గారికి ఇచ్చేది కాదు. అలాగే సావిత్రితో యాక్ట్ చేశాడు, చాలా మంచి హిట్స్ ఉన్నాయి, కానీ సావిత్రి గారు ఎప్పుడు కూడా రామారావు గారికి కాల్ షీట్ ఇచ్చేది కాదు. అందుకనే ఆయన బి సరోజని తెచ్చుకున్నాడు, అందుకనే ఆయన దేవికిని బాగా ప్రమోట్ చేశాడు, అందుకనే ఆయన కేఆర్ విజయ్ని తీసుకొచ్చాడు, గమనించారా మీరు? అలాగే హీరోయిన్లందరినీ కూడా తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. వీళ్ళు ఆయన్ని మర్చిపోయి నాగేశ్వరరావు గారితో చేసేవారు. ఇకపోయినట్టు ఇక్కడ ఎవరు సావిత్రమ్మ విషయంలోనే బయటపడ్డారన్నమాట. అదే సావిత్రి గారు మీరు మాతో చేయొచ్చు కదా సినిమాలో ఉండే, అప్పుడు లేదండి, ఒక 3 ఇయర్స్ నాన్ స్టాప్గా నాగేశ్వరరావు గారు డేట్స్ తీసుకున్నారు అని బ్లాక్ చేసి పెట్టేవాడు డేట్స్ నాగేశ్వరరావు గారు ఇంకొక హీరోకి ఇవ్వకుండా. ఆ సావిత్రి గారి కష్టాలలో కష్టాలకు కారణాలు ఇదో కారణం, 3 ఇయర్స్ బ్లాక్ చేసి పెట్టేవాడు. 3 ఇయర్స్లో శివాజీ గణేష్కి డేట్స్ లేవు, ఎన్టీ రామచంద్రన్కి డేట్స్ లేవు, ఇక్కడ ఎన్టీ రామారావు గారికి డేట్స్ లేవు, ఇలా ఉండేది అనమాట. సో ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడండి. రామారావు గారి హీరోయిన్స్ విషయంలో మాత్రం ఒక్క స్టేజ్ ఏది, మన వాణిశ్రీ, జయసుధ, జయప్రద వీళ్ళంతా అందుబాటులోకి వచ్చేంత వరకు ఇబ్బందులు పడ్డాడు. మరి కృష్ణ కుమార్ని అదే పనిగా కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలాగని జానకిని కంటిన్యూ చేయలేడు కదా, అంత మా సమ్మోహనమైన అందగడ పక్కన జానకి ఏం బాగుంటుంది? కృష్ణ కుమార్ వరకు మెయింటైన్ చేయగలిగాడు హీరోయిన్గా, మిగతా వాళ్ళు లేరే. అది స్మాల్ అప్లికేషన్ సార్. ఈ అప్పుడు జరుగుతున్న సమయంలో ఈ పెద్ద ఎన్టీఆర్ గారికి కృష్ణ కుమార్ గారితో ప్రమాణం కూడా ఉందని స్పెక్యులేషన్స్ వచ్చాయి, దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ప్రమాణం కాదు కానీ వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళారండి, వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళారన్నమాట. వరుసగా సినిమాల్లో చేయడం, కృష్ణ కుమార్లో ఉన్న ఒక మంచి సుగుణం ఏంటంటే ఎవరిని నొప్పించదండి, చాలా ఫ్లెక్జిబుల్గా ఉంటుంది. తర్వాత ఏమో ఒక సెల్ఫ్ సెంటర్డ్ అన్నమాట, తను తాను ఎప్పుడు కాపాడుకుంటూ వస్తుంది. ఈ గుణం రామారావు గారు బాగా నచ్చింది. మొత్తానికి ఏంటంటే సరే ఆయనకి ఎప్పుడు వాళ్ళ మిస్సెస్ చూలింత బాలింత ఇలా ఉండేది కదా, మరి ఆయనకి ఏంటంటే మెంటల్ రిలాక్సేషన్ కోసం ఏమాత్రం అవకాశం కూడా లేకుండా పోయింది అన్నమాట. మరి ఎందుకో సమూహం కృష్ణ కుమారి పట్ల ఆకర్షితుడయ్యి ఆయన మాట్లాడుకున్నారు. ఇది బసవతారకం గారికి కూడా తెలుసు. సరే మామయ్య నీకు ఇష్టమైతే నేను కాదన్ను కదా, నువ్వే పని ఏ నిర్ణయం తీసుకున్నా సరే మంచి నిర్ణయమే తీసుకుంటావని నాకు తెలుసు అని కృష్ణ కుమార్ గారు రామారావు గారికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, ఆ చిన్నానికి కబురు చేశారన్నమాట. కబురు చేసి ఏమండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం కృష్ణ కుమార్ గారిని, మీరు కూడా వస్తే బాగుంటుంది, అరే అక్కడ వచ్చినంతవరకు బాగా అని చెప్పేసి ఆ విజయవాడలో కళ్యాణ్ చక్రవర్తిలో ఉన్నటువంటి శ్రీకృష్ణరావు గారు బండి వేసుకొని ఒక 3.5 అవర్స్లో మద్రాసు వచ్చేసాడు. వచ్చేసి రావడం రావడం కృష్ణ కుమార్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆవిడ పట్టు చీర కట్టుకొని హాయిగా పెళ్లి కూతురు ముస్తాబైపోయి సింగారించుకొని కూర్చుందన్నమాట. ఈ చిన్న ఆయనకి ఎప్పుడు బొడ్లో తుపాకీ ఉంటుంది, షూటింగ్కి వెళ్ళిన తుపాకీ ఉంటుంది బొడ్లో, తక్కువ తుపాకీ తీసి చంపేస్తాను నేను. ఏంటి పెళ్ళి ఏంటి, ఆంధ్రదేశం అంతా ఆయన్ని రాముడిలాగా కృష్ణుడిలాగా దేవుళ్ళగా చూస్తుంటుంటే ఈరోజు రెండో పెళ్లి చేసుకుంటే ఎన్టీ రామారావు ఎలా చూస్తారు? ఆయన పురాణ పాత్రలు వేస్తే ఆయనకు ఆ ఇమేజ్ దక్కుతుందా? అది లేదు, ఆయన నాతో అంటే ఆయన నీతో ఉన్నాడు పిచ్చిదానా, నేను నీతో ఉన్నాను, కాంతారాయణ చూడలేడా, ఎవరు నీతో లేరు, అంటే నీతో ఉన్నట్టయితే సినిమా పరంగా ఉంటారు, ఏదో కాలక్షేపం చేస్తారు, అందరినీ ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావా, దాన్ని సిద్ధమే చెప్పు. నీకు ఒక గంట టైం ఇస్తున్నాను నేను, రామారావు గారికి కనిపించుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి,
లేదు ఉన్నావా నిన్ను కాల్ చేస్తాను నేను కాల్ చేసుకుంటాను చాయిస్ ఇస్ యువర్స్ ఇక్కడ కూర్చుంటాను నేను అలా కూర్చునేసరికి మొత్తం పెట్టి బెడ్డింగ్ సర్దుకొని కారు వేసుకొని ఫస్ట్ బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది బతుకుంటే బొలసో తినొచ్చానే ఫస్ట్ బెంగళూరు తాళాలు వేసి బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది అన్నమాట ఈయన పంచి కట్టుకొని కూర్చున్నాడు అంటే మన వడపల్లిలో పెళ్ళి కూర్చో తమ్ముడు వస్తే వెళ్ళి చేసుకోవడం అన్నమాట అంటే వాళ్ళకి ప్రపంచం అంతా ఏమనుకున్నా పర్వాలేదు కానీ తమ్ముడు మాత్రం తనని హర్షించాడు తమ్ముడిని నమ్మించాలి ఒప్పించాలి మెప్పించాలి ఉండేసరికి అప్పుడు చిన్న ఆయన వెళ్ళారన్నమాట ఏమండి లేట్ అయిపోయింది ముహూర్తం దాటిపోతుంది అంటే నొరమేర ముహూర్తం అంట బుద్ధిలేదు నీకు అది ఏంటి అసలు 12 మంది పిల్లలు అయిన తర్వాత ఏమో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు అవసరం లేదు వారు అక్కడ వారు ఏమనుకుంటారు వారు ఏమనుకోరు వారు అప్పుడే బెంగళూరు వెళ్ళిపోయారు ఇక్కడితో దాపేసి అని కేవలం ఆయన ఉండబట్టి ఆ పెళ్లి ఆపు చేయగలిగాడు అన్నమాట ఆ విధంగా ఆ పెళ్లి ప్రమాయం కాదు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఒకరితో ఒకరు సహజీవనం చేద్దాం అనుకున్నారు ఇందులో తప్పు పట్టవలసింది ఎవరిని కాదు ఆవిడ సహజీవనం చేద్దాం అనుకుంది ఈయన కూడా సహజీవనం చేద్దాం అనుకున్నాడు అన్నమాట అది ఆ విధంగా చిన్న ఆయన మూలంగా అది దానికి ఒక పరిష్కారం దొరికింది